మీ కాంగ్రెస్ పుర్రెలకు మీ బీజేపీ పుర్రెలకు ఎందుకు రాలే ఆలోచన? ఏ కారణం చేత 75 ఏళ్ళు కేసీఆర్ వచ్చేదాకా ఏ ఒక్కడు ఆలోచించలే ఈ దేశంలో? ఒక రైతు చచ్చిపోతే ఆయన కుటుంబం ఆగం కావద్దు, వాళ్ళు రోడ్డు మీద పడద్దు, వాళ్ళని కాపాడాలి అనే ఆలోచన ఎందుకు రాలే మీకు? ఇవాళ దశ దిన కర్మ తిరగకముందే, దినవారం జరగకముందే 5 లక్షల రూపాయలు ఖాతాల్లో పడ్డ మాట వాస్తవమైతే గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పండి. వికారాబాద్లో మెడికల్ కాలేజీ పెట్టాలన్న ఆలోచన 75 ఏళ్ళు ఎందుకు రాలే కాంగ్రెస్కు? ఇక్కడ ఉన్నోళ్ళు మంత్రులు కూడా చేశారు కదా, ఎందుకు కాలే మరి అప్పుడు? మా తమ్ముడు ఎమ్మెల్యేగా సాధించింది, నువ్వు మంత్రికి ఎందుకు చేయలేదు? ఇక్కడ ఉన్న తమ్ముడు మా ఆనంద్ గారు ఎమ్మెల్యేగానే జిల్లా సాధించిండు, ఎమ్మెల్యేగానే మెడికల్ కాలేజ్ తెచ్చిండు కదా, మరి నువ్వేం చేసినావు మంత్రిగానే నేను అడుగుతున్నా. ఇవాళ ఇద్దరు మంత్రులు ఉండే, ఒకరు కాదు ఇద్దరుండే, ఒక ఆయన అవతలకు వెళ్ళి జైరాబాద్కు కానీ ఇద్దరుండే. ఇడ మంత్రులు చేయలేని పని ఎమ్మెల్యే చేస్తే మరి గిసెంట ఎమ్మెల్యేని పోగొట్టుకుంటారా, గిసెంట ఎమ్మెల్యేని వదులుకుంటారా? ఆలోచించండి. మీతో నేను అని తిరుగుతున్నాడు, ఊళ్ళు తిరుగుతున్నాడు. నేను అడిగిన తమ్ముడిని ఎందుకు తిరుగుతున్నావు బ్రదర్ అంతగానం అంటే, తిరగాల కదన్నా, మరి వికారాబాద్ గెలిపించినప్పుడు వాళ్ళ రుణం తీర్చుకోవాలి, వాళ్ళ కష్టాలు చెప్పాలి. ఇప్పుడు కూడా నాకు చెవులు ఏం చెప్తుండేరికేనా, నాకు చెవులు ఏం చెప్తుండేరికేనా ఇప్పుడు? అనగా మరపల్లి 12 కోట్ల రోడ్డు ఒకటి ఉన్నది, వెంటనే ఇప్పించాలని చెప్పిండు, తప్పకుండా ఇప్పిస్తానని చెప్పిండు, వాగ్దానం చేస్తా ఉన్నాం. ఇంత పెద్ద 96 కోట్ల బ్రిడ్జే వచ్చింది, 12 కోట్ల రోడ్డుకి ఏమైంది, తప్పకుండా చేస్తాం. కానీ మీరు పెద్ద లాస్ట్ టైం కంటే పెద్దమే ఆడుతాను గెలిపించుకోవాలి. లాస్ట్ టైం ఎంత వచ్చింది మీకు? 3000 ఇస్తారు, నాకు అర్థం కాదు ఇంత మంచివానికి మెజారిటీ. కనీసం 30000 మెజారిటీతో ఆనంద్ గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇంకొక మాట కూడా, ఇక్కడున్న మా అన్నదమ్ములందరూ నేను అడుగుతా ఉన్నా, ఇవాళ దయచేసి జాగ్రత్తగా ఆలోచన చేయండి. కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాడు కేసీఆర్ గారు. ఒకనాడు ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఎన్నడన్నా పట్టించుకున్న ప్రభుత్వం ఉందా, ఎవరన్నా అడిగిండా? 13 లక్షల మంది ఆడపిల్లలకు ఇవాళ ఒక మేనమామలాగా 116 రూపాయలు ఇచ్చి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పేరుతో పెళ్లిళ్ళు చేసిన మాట వాస్తవమైతే గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పండి. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి నుంచి నేను అక్కడికే పోతా, అక్కడ ప్రసూతి అయితేనే మా మేనమామ కేసీఆర్ ఇచ్చే కేసీఆర్ కిట్ వస్తుంది, ఆడపిల్ల పుడితే 13000, మగపిల్లగాడు పుడితే 12000 వస్తాయి నాకు అని చెప్పి, అలా సర్కారు దవాఖానాల్లో ప్రసూతులు పెరిగిన మాట వాస్తవమైతే గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పండి. ఒకటి రెండా, ఎన్ని పనులు, 1001 గురుకుల పాఠశాలలు ఇవాళ బ్రహ్మాండంగా పెట్టుకున్నాం, 6.5 లక్షల మంది పిల్లల్ని చదివించుకుంటున్నాం, ఒక్కొక్క అమ్మాయి మీద ఒక్కొక్క అబ్బాయి మీద 120000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్న మాట వాస్తవం కాదా? వాళ్ళ బట్టలు, పుస్తకాలు, బూట్లు, దుప్పట్లు, భోజనం మొత్తం ప్రభుత్వమే పెట్టి ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు చేస్తున్నమాట వాస్తవం కాదా? జిత్నే భీ హమారే ముసల్మాన్ భాయి బహనే యహాన్ పే 200 స్కూల్ హమారే భాయియోం కే లియే బహనో కే లియే ఆప్కే బచ్చోం కీ తాలీమ్ కే వాస్తే బచ్చోం కో దునియా సే లడనే కీ కాబిల్ బనానే కే లియే ఉన్మే కాబిలియత్ బడానే కే లియే 200 స్కూల్ ఖోలే గయే పూరే హిందుస్తాన్ మే పూరే ముల్క్ మే కహీ ఔర్ యే హాలత్ హై కోయి ఔర్ రాజ్య మే ఇత్ని బడీ బడ్జెట్ హై మైనారిటీ వెల్ఫేర్ కే లియే మే ఆప్ తమామ్ భాయియోం సే పూచ్నా చాహతా హూం కోయి ఏక్ ఆతా హై దిల్లీ సే కహతా హై హమ్ కాంగ్రెస్ కే ఏజెంట్ హై దూసరా ఆతా హై ఏక్ ఔర్ కీ ఆప్ బీజేపీ కే ఏజెంట్ హో హమారీ క్యా పరేషానీ హై యే కోయి ఆకే బోల్తా బీజేపీ ఏజెంట్ కోయి ఆకే బోల్తా కాంగ్రెస్ బి టీమ్ హమ్ కిసీ కే బి టీమ్ నహీ హై హమ్ తెలంగాణా అవామ్ కే ఏ టీమ్ హై అవ్వల్ దర్జా టీమ్ హై కిసీ సే డర్తే నహీ హై చాహే వో జో భీ హో మోడీ హో యా జో భీ హో కిసీ సే డర్తే నహీ హై లడేంగే బిడ్ జాయేంగే జిస్ హద్ తక్ హో సకా జిద్దోజహద్ కరేంగే జైసా తెలంగాణా తెహరీక్ 14 సాల్ చలీ ఔర్ ఇస్ కదర్ చలీ కి పూరా దునియా కో ఔర్ పూరా హిందుస్తాన్ కో ఝుక్ కే తెలంగాణా అవామ్ కే కదమో కే పాస్ ఆకే తెలంగాణా దేనే కే దేనే పే మజబూర్ కియా ఉసీ తరహ ఆగే భీ చలేంగే మే ఏక్ బాత్ కహతా హూం ఆప్ తమామ్ భాయియో సే బహనో సే కేసీఆర్ సాహబ్ ఐసే శఖ్స్ హై ఐసే లీడర్ హై జో కభీ సియాసత్ కో ఔర్ మజహబ్ కో మిలా కే నహీ చల్తే హై ఉన్కా ఏక్ హీ మాన్నా హై మక్దూమ్ మయ్యుద్దీన్ నే కహా తా కభీ హయాత్ లేకే చలో కాయనాత్ లేకే చలో చలేతే చలో సారే జమానే కో సాత్ లేకే చలో మతం పేరు మీద రాజకీయం చేసే చిల్లర పార్టీ కాదు, కులం పేరు మీద విభజించే చిల్లర పార్టీ కాదు బీఆర్ఎస్, అందరినీ కలుపుకొని నడిచే పార్టీ. గరీబోడు ఎక్కడ పుట్టినా, ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా ఆయనను ఆదుకోవాలన్నదే మా దృక్పథం తప్ప ఇంకో ఆలోచన లేనే లేదు. మా ప్రయోజనాల విషయానికి, తెలంగాణ ప్రయోజనాల విషయానికి వస్తే
దేవునితో దేవుడితోనైనా కొట్లాడడానికి వెనకాడని పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ మీరు ఒక మాట ఆలోచన చేయండి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మొన్ననే మీరు అందరు పోయినారు. మీ ఎంపీ గారు కూడా ప్రత్యేకంగా బస్సులు పెట్టి మీ అందరినీ కార్యకర్తలను కూడా తీసుకొని పోయి చూపెట్టుకొని వచ్చినాడు. ఎంత బ్రహ్మాండంగా అక్కడ మొన్న ముఖ్యమంత్రి గారు పోయి పంప్ స్టార్ట్ చేస్తే, కృష్ణమ్మ పొంగుకుంటూ వస్తే మనందరి గుండెలు ఉప్పొంగిన మాట వాస్తవం కాదా? గట్టిగా చప్పట్లతో ఈ 75 ఏళ్ళ తర్వాత రంగారెడ్డి గోస తీర్చబోతున్న ముఖ్యమంత్రి గారికి, వికారాబాద్కు నీళ్లు తీసుకురాబోతున్న ముఖ్యమంత్రి గారికి, మన పరిగికి నీళ్లు తీసుకురాబోతున్న ముఖ్యమంత్రి గారికి, మన తాండూరుకు నీళ్లు తీసుకురాబోతున్న ముఖ్యమంత్రి గారికి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకు ఆలోచన చేయలే 75 ఏళ్ళల్లా? కృష్ణా జలాలు దేవాలే, ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలి, సాగునీరు ఇవ్వాలి, ఆలోచన ఎందుకు చేయలే? ఎందుకంటే వాళ్ళ కడుపులో లేదు, వాళ్ళకు చేత కాదు, కడుపులో లేదు. ఇలా నేను ఒకటి అడుగుతా, మీరు సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు హైకమాండ్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడుంటుంది? మీరు హుషారనుకున్న వికారవాదులు హుషారు లేరు. కాంగ్రెస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు హైకమాండ్ ఎక్కడుంటుంది? వాళ్ళ టికెట్ పంచాయతీ ఎక్కడ తెలుతుంది? వాళ్ళ పైసల వసూళ్ళు ఎక్కడ జరుగుతాయి? గట్టిగా నాలే, ఎక్కడ జరుగుతాయి? వాళ్ళ పంచాయతీలు ఎవడు దింపుతాడు? వాళ్ళకు బాత్రూమ్ వస్తే ఆడుకోవాలి, గట్లున్నది కథ. నీకేం, నాకు వచ్చిన కథ యాదకొచ్చింది. ఇట్లనే ఒకరోజు ఇద్దరు ఆల్మోగలు కూలికి పోయినరట. మీ ఊరేమంటే పేరు? కేరెల్లి. కేరెల్లి అనుకో, మా ఆనంద్ భాయ్ ఊరి పేరు చెప్దాం. కేరెల్లస్ అంటే ఊళ్ళే. ఇద్దరు ఆల్మోగలు కూలికి పోయినరు. సాయంత్రం వచ్చిండ్రు, బుక్కడ ఎంత బోధిందామని కూర్చున్నారు. బాగా అలసిపోయినరు, తిని పండుకుందాం మళ్ళీ తెల్లారి కూలికోవాలని కూర్చుండ్రు. కూర్చుంటే ఆయంత అది గుడిసే, ఆ మీది గుడిసె ఆయంత మీదికెళ్ళి, చూరు మీదకి వెళ్ళి ఒక ఎర్ర తేలు పడ్డది దబ్బుకున్నాం. పడే వరకు వాళ్ళ ఆవిడ, ఆ భార్య, తేలు 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 కుడుతుంది 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 నీళ్ళు పెట్టింది. ఆ మొగ ఆయన భర్త లేచి బయట కురుకుతాడు. అవో ఏమయ్యో బయట కురుకుతావు అంటే, బయట మొగోళ్ళని తీసుకొస్తా అన్నాడట. నేను ఒక్కటే అడుగుతున్నా ఇవాళ, ఈ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళకు వాళ్ళకు గిదీనుకోవాలన్నా ఢిల్లీ కోయటలు కావాలి అవసరమా? మనకు మునగాడు లాంటి కేసీఆర్ ఇక్కడ పెట్టుకొని ఈ అడ్డమైన విధవులు మనకు అవసరమా? గిదీనికి కూడా ఢిల్లీ పర్మిషన్ అడిగేటోళ్ళు, టికెట్ల కోసం గాడదనుకునేటోళ్ళు, సీట్లు అమ్ముకునేటోళ్ళు, ఓట్లు కొనుక్కునేటోళ్ళు, గివిళ్ళు అవసరమా మనకు? మనని కడుపులో పెట్టుకుని ఒక తండ్రిలాగా ఆడపిల్ల పెళ్ళైనా కానుపైనా ఆసరా పెన్షన్ అయినా పేదవాడి చేతిలో ఊతకర్ర అయిన కేసీఆర్ను కాపాడుకుందామా? లేకపోతే ఈ పిచ్చి సన్నాసులు మాట్లాడితే ఢిల్లీ దిక్కు చూసే సన్నాసులను గెలిపించుకుందామా? ఢిల్లీ గులాంగాలను, గుజరాత్ గులాంగాలను నమ్ముదామా? ఆలోచించండి. ఎందుకు ఆగమవుతున్నాం మనం ఎలక్షన్ కాగానే? పైసలు వస్తాయి. ఇక కర్ణాటక కాంగ్రెస్ బాగా ఇప్పుడు రైజ్ మీద ఉన్నది, బాగా సంపూడు చంపుతుండటాడ, ఆడికెళ్ళి పైసలు వస్తాయట. ఇక అదానీ పంపిన పైసలు బీజేపీ తెస్తాడు. వికారాబాద్లో మీరేం చేయాలో ఎరికేనా? కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, బీజేపీ వాళ్ళు వస్తారు, వాళ్ళు ఇచ్చిన ఇయ్య పైన బరాబరు అడిగి తీసుకోండి పైసలు. అదానీ కాని పైసలు, కర్ణాటక పైసలు తీ అనాలే. 2000 3000 ఎంత ఇత్తడో తీసుకోండి. ప్రమాణం చేయమంటారు, విమానం చేయమంటారు, పటం మీద, దేవుడి పటం మీద చేయి పెట్టి ప్రమాణం చేయమంటారు. ఏం చేయాలి ఎరికైనా? మనసులో తుప్పాలు 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 అనుకోవాలి. చెప్పాలి, ఆ సరే బిడ్డ నీకే ఓటెత్తం పో అని చెప్పాలి. చెప్పి ఓటు మాత్రం యాదుందా గుర్తు? యాదికుందా గుర్తు? మనది ఏం గుర్తు? ఏం గుర్తు? అటుకెళ్ళి వినబడతలేదు మా అక్క చెల్లెలు. ఏం గుర్తు? కారు గుర్తుకే ఓటేయాలి. మోసాన్ని మోసంతోనే జయించాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. కాంగ్రెస్ బీజేపీని ఎక్కడ దంతే దెబ్బ తలుగుతుందో గక్కడనే దన్నాలి, తన్ని ఢిల్లీకే తరిని తరిమేయాలి. తప్పకుండా ఆ పని వికారాబాద్లో చేస్తారని నమ్ముతూ మా తమ్ముడు కొన్ని కోరికలు అడిగిండు. కాకపోతే ఇంక 4 రోజుల్లో ఎలక్షన్ కోడ్ వస్తున్నది, ఐటీ హబ్ అన్నాడు, ఇంకో 2-3 విషయాలు కూడా చెప్పిండు. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ను డెవలప్ చేయాలి, పర్యాటక క్షేత్రం చేయాలన్నాడు. కరోనా వల్ల ఈ టర్మ్లో కొద్దిగా స్లో అయినాం, వచ్చే టర్మ్ జోరుగా ఉరుకుతుంది కారు. తప్పకుండా సారు ముఖ్యమంత్రి అవుతాడు, ఆనంద్ ఎమ్మెల్యే అవుతాడు. మీ అందరి కోరిక మేరకు వికారాబాద్ అభివృద్ధి అవుతుందని తెలియజేసుకుంటూ జై తెలంగాణ. ఇంతేనా వికారాబాద్ దమ్మంతా? కారు గుర్తుకే. హైదరాబాద్ కినవాడాలి, కారు గుర్తుకే. కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ.